ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా సీఎం కేసీఆర్ అధికారిక నివాసం ప్రగతి భవన్ ముట్టడికి యత్నించిన కాంగ్రెస్ నేతలను అరెస్టులతో అధికార యంత్రాంగం తిప్పికొట్టింది. అందులో భాగంగానే ప్రతిపక్ష పార్టీ నేతలను ఎక్కడికక్కడ వారి గృహాల వద్ద అరెస్టులు చేశారు. వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలో భద్రాచలం ఎమ్మెల్యే పోదెం వీరయ్యను వరంగల్ మాజీ మేయర్ ఎర్రబెల్లి స్వర్ణ దంపతులకు గృహ నిర్బంధం చేశారు. రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతుందని అరెస్టైన కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ పట్టింపులకు పోకుండా కార్మికులతో చర్చలు జరపాలని ఆర్టీసీ నేతలు స్పష్టం చేశారు. మేరకు ప్రగతి భవన్ ముట్టడి ఉండే దానికి గాను భద్రాచలం నుండి ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ నుండి ఈరోజు అక్కడికి వెళ్దాం ఉదయం. మరి నైటే మరి ఇక్కడ సుబేదారి సిఐ సదయ్య గారు వారు ఎస్ఐలు తర్వాత వారి సిబ్బందితోటి వచ్చి ఇక్కడ మీరు ఎక్కడికి వెళ్ళరాదు సార్, మా ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ఏమి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి? ప్రభుత్వం వీళ్ళందరినీ కూడా మీరు ఇళ్ళనే ఉండాలి, నీకు గృహ నిర్బంధం అని చెప్పారు అని చెప్పి చెప్పడం జరిగింది. అందులో భాగంగా నైట్ అంతా కూడా ఇక్కడే ఉన్నారు పోలీసులు, ఇప్పుడు కూడా ఇక్కడే ఉన్నారు. గృహ నిర్బంధం చేయడం అనేది ప్రజాస్వామ్యం అనేది కేసీఆర్ గారు అనేది కదా, ఇది ప్రజాస్వామ్యమా అప్రజాస్వామ్యమా? తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రజలు మాట్లాడే హక్కు లేదా, చెప్పే హక్కు కూడా లేదా అనేటువంటి ముఖ్యమంత్రి ఈనాడు పూర్తిగా దానికి విభిన్నంగా దానికి విరుద్ధంగా మరి రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నాడు అనే విషయాన్ని మనందరం గ్రహించాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ నేను మనవి చేస్తాను. ముఖ్యంగా కేసీఆర్ గారికి మరి ఏదైతే నవాబు గాడ నవాబు ఎప్పుడు కూడా ఆయన జెండా ఎక్కడ ఎత్తేస్తాడే ఎత్తుతాడు, గోల్కొండలు ఇస్తారు కాబట్టి నవాబు బుద్ధులు వచ్చినట్టుగా ఉన్నాయి. మరి నవాబు బుద్ధులు అంటే రాజు బుద్ధులు, రాజరిక వ్యవస్థ.